నేను మీ రుక్మిణిని తిరుపతి నుండి ఈరోజు డ్రై ఫ్లోటింగ్ అరేంజ్మెంట్ మనము నేర్చుకుందాము ఈ ఫ్లోటింగ్ అరేంజ్మెంట్ ఏమంటే మనము ఫెస్టివల్స్ కానీ దసరా దీపావళి ఏ ఫెస్టివల్ అన్నా కానీ అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఆ తర్వాత క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అక్కడ మన టేబుల్ మీద టీపాయ్ మీద అరేంజ్ చేసుకోవచ్చు దానికి కావాల్సిన వస్తువులు మనం ఇప్పుడు చూద్దాము ఫ్లవర్స్ కొద్దిగా ఇవి వత్తులండి మనకు దేవుడికి వేసే వత్తులు సిజర్ మ్యాచ్ వ్యాప్స్ ఎంటీ గ్లాసెస్ ఇని షేప్ మీరు తీసుకోవచ్చు ఇలా బౌల్స్ ఫుడ్ కలర్ పెబల్స్ ఆయిల్ డెకరేషన్ కు రోజెస్ ఇలా ప్లాస్టిక్ కవర్స్ మనము తీసుకొని రౌండ్ గా కట్ చేసుకోవాలండి ఈ గ్లాస్ లోకి మనము వచ్చేలు అంత కట్ చేసుకోవాలా దీని మధ్యలో హోల్ పెట్టుకోవాలి ఇలా ఇలా మనం సిజర్ తో ఇలా మధ్యలో హోల్ పెట్టుకొని ఇలా పెట్టుకొని ఉంచుకోవాలి ఇప్పుడు మనము ఫస్ట్ వాటర్ నింపుకోవాలండి గ్లాసుల్లో మనం ఈ బౌల్ లో కూడా అరేంజ్ చేసుకున్నాం ఆ తర్వాత ఇందులో ఆయిల్ వేసుకుందాం ఇలా ఆయిల్ వేసుకుమక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి ఇలా ఆయిల్ వేసుకున్నాక మనం ఇది 5-6 గంటలు కానేనండి మనకు జ్యోతులు మలుగుతూనే ఉంటాయి ఇలా వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో ఒక దీంట్లో మనం పెబల్స్ వేసుకుందామండి చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి ఇలా ఓకే ఆ తర్వాత ఒక దీంట్లో మనము ఫ్లవర్స్ రెండవ దాంట్లో మనము కొద్దిగా రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ వేసుకుందాము మీరు ఏ ఫ్లవర్స్ అన్నా వేసుకోవచ్చు అండి రోజ్ అనే లేదు మీకు ఏ ఇష్టం వచ్చిన పెటల్స్ వేసుకోవచ్చు ఇట్లా అరేంజ్ చేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ఇందులో మనము వాటర్ నూనె రెండు వేసినాం కాబట్టి ఇందులో ఫుడ్ కలర్ అండి ఇది ఫుడ్ కలర్ కొద్దిగా ఫుడ్ కలర్ మనము ఇందులో వేసుకుందాం ఇలా ఫుడ్ కలర్ వేసుకుందాం ఇది సైడ్ పెట్టేస్తున్నా ఇప్పుడు మనము ప్లాస్టిక్ కవర్ను ఇలా మనము రౌండ్గా కట్ చేసుకొని ఈ ఒత్తిని మనము తీసుకొని ఇందులో ఈ హోల్లోకి తీసేసి దోదండి ఇలా ఇలా తీయాలి ఇలా తీసేసి ఇప్పుడు ఇక్కడ మనము ఇందులో ఈ గ్లాసులోకి పెట్టుకోవాలి చూద్దామా పెట్టుకుందామా నేను ముందే కొన్ని చేసి పెట్టినానండి చూద్దాం ఇదిగోనండి ఇలా ఇలా చేసి ఇప్పుడు మనం ఈ పెబల్స్ దాంట్లో పెట్టుకుందాము ఇప్పుడు ఈ రోజ్ ఫ్లవర్ దీంట్లో కూడా పెట్టుకుందాము ఒకటి మనము ఇంకొకటి మనము కలర్ వేసినాం కదండి ఫుడ్ కలర్ అందులో పెట్టుకుందాం ఫుడ్ కలర్ వేసినాం కదండి అందులో పెట్టుకుందాం ఇప్పుడు ఇలా టోటల్గా మనము అన్ని ఒకటి పెబల్స్ వేసినాము ఒకటి వచ్చింది మనము ఫ్లవర్స్ ఒకటి వచ్చింది మనము ఫుడ్ కలర్ వేసుకున్నాము ఇప్పుడు దీన్ని మనము వెలిగిస్తామండి ఆఫ్ చేసేసి ఒకటి మనము ఫుడ్ కలర్లో పెట్టుకుండేస్తున్నామండి ఇలా ఇప్పుడు మనం దీన్ని వెలిగిస్తాము చాలా చక్కగా ఉంటుందండి ఇది 5-6 అవర్స్ కూడా మీకు ఏమి ఆరిపోవు దీపాలు చూడండి ఇప్పుడు మనము ఈ ప్లేట్లో అరేంజ్ చేసుకుందాము
చక్కగా ఇలా ప్లేట్ లో అరేంజ్ చేసుకోవచ్చు డైనింగ్ టేబుల్ మీద కాని ఫెస్టివల్స్ అప్పుడు డిన్నర్ ఎవరైనా మనము డిన్నర్ కి ఇన్వైట్ చేసినప్పుడు ఇలా చక్కగా అరేంజ్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుందండి అందరూ చేసుకుంటారని ఆశిస్తున్నాను అన్ని మన దసరాకు దీపావళికి ఇలా అరేంజ్ చేసి అక్కడక్కడ పెట్టుకుంటే చాలా బాగుంటుందండి ఉంటానండి మీకు నేను